గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దేశమంతా కోవిడ్-19 లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యూజీసీ వారు వచ్చే ఏడాది సంబంధించినటువంటి షెడ్యూల్ని రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ని మనం ఒకసారి చూద్దాము. అయితే కోర్సు పూర్తయి వెళ్ళిపోయే చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు జూలైలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. మిగిలిన సెమిస్టర్ల వారికి అంతర్గత పరీక్షలు, అలాగే గత సెమిస్టర్లో వచ్చినటువంటి మార్కులని పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి యూజీసీ వారు వారి యొక్క గైడ్ లైన్స్లోన మెన్షన్ చేశారు. అదేవిధంగా మే 31 వరకు పరీక్షలు జరపాలని, జూన్ 1 నుండి జూన్ 15 వరకు ప్రాజెక్ట్ వర్క్ మరియు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని, అదేవిధంగా జూన్ 16 నుండి జూన్ 30 వరకు సెలవులు ఇవ్వాలని యూజీసీ ఈ గైడ్ లైన్స్లో కాలేజెస్ అన్నిటికీ కూడా తెలియజేసింది. చివరి ఏడాది చివరి సెమిస్టర్ విద్యార్థులకు మాత్రము జూలై 1 నుండి జూలై 15 వరకు, మిగిలిన వారికి జూలై 16 నుండి 31 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు 2020-2021 విద్యా సంవత్సరం యొక్క టైం టేబుల్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ టైం టేబుల్ మనం ఒకసారి చూద్దాము. ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 వరకు కొత్త సంవత్సరం విద్యార్థులకు అంటే ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి క్లాసులు సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతాయి. అదే పాత బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి అయితే మాత్రం ఆగస్టు 1 నుండి వాళ్ళకి క్లాసులు స్టార్ట్ అవుతాయి. తర్వాత కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, 2021 జనవరి 1 నుండి జనవరి 25 వరకు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబడతాయి అన్నమాట. అదేవిధంగా ఈవెంట్ సెమిస్టర్ అన్నది జనవరి 27 స్టార్ట్ అవుతుంది. డిస్పెర్సల్ ఆఫ్ క్లాసెస్, క్లాసులు ముగింపు అన్నది మే 25 2021 సంవత్సరంతో కంప్లీట్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్స్ మే 26 నుండి జూన్ 25 మధ్యలోన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, సమ్మర్ హాలిడేస్ జూలై 1 నుండి జూలై 31 2021 ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్ 2021-22 అకాడమిక్ సెషన్ అనేది ఆగస్టు 2 నుండి చేయమని చెప్పేసి ఈ గైడ్ లైన్స్లోన యూజీసీ వారు అన్ని కాలేజీలకి తెలియజేశారు. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు సంబంధించినటువంటి అప్డేట్స్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి అయితే ప్రస్తుతానికి తెలియదు మనకి. ఇంటర్మీడియట్ బోర్డు వేరేగా వాళ్ళ కోసం జీవోస్ రిలీజ్ చేస్తుంది. ఆ జీవోలు ఈ షెడ్యూల్, ఈ గైడ్ లైన్స్ని ప్రకారంగా ఉండొచ్చు, లేదా స్వల్ప మార్పులైనా సరే ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 90.